ఓవైపు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో గ్రామ అభివృద్ధి చేస్తూ మరోవైపు తన సొంత ఖర్చులతో గ్రామానికి సేవ చేస్తున్నారు ఆ గ్రామ ప్రజాప్రతినిధి. గ్రామానికి ఆనుకొని కరీంనగర్ వరంగల్ రహదారి ఉండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో క్షతగాత్రులను సకాలంలో ఆసుపత్రికి తరలించడానికి ఆలస్యం జరుగుతుందని వారు ఓ అంబులెన్స్ ను ఉచితంగా ఆ గ్రామానికి అందించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సింగాపూర్ ఎంపీటీసీ సభ్యురాలు సరితా జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జయ అన్న ఫౌండేషన్ అనే పేరుతో ఏర్పాటు చేసిన ఉచిత అంబులెన్స్ రక్షిత మంచినీటి ప్లాంటును ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 13 లక్షలతో అంబులెన్స్ అందుబాటులో ఉంచినట్లు వివరించారు. గ్రామస్తులకు హుజూరాబాద్ వరకు ఉచితంగా సేవలను అందించనున్నట్లు తెలిపారు. గ్రామ పంచాయతీ పరిధిలో 3 లక్షలతో మంచినీటి శుద్ధి ప్లాంటును ఏర్పాటు చేశామన్నారు. ప్లాంట్ నిర్వహణ ఇతర ఖర్చులకు గాను ప్రతి 20 లీటర్ల మంచినీటి డబ్బాకు 5 రూపాయల చొప్పున తీసుకుంటున్నట్లు వివరించారు. రానున్న రోజుల్లో జయ అన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు సర్పంచ్ మంజుల. నాయకులు సుగుణాకర్ రెడ్డి, పుల్లారెడ్డి, సమ్మిరెడ్డి, రాముల కుమార్, కోటేశ్వర్, భిక్షపతి, రాజేష్, నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సింగాపూర్ గ్రామం నేషనల్ హైవే మీద ఉండటం వలన ఇక్కడ యాక్సిడెంట్స్ ఎక్కువ అయిపోతున్నాయి. కాబట్టి సింగాపూర్ గ్రామ ప్రజల కోసం మేము ఒక ఉచిత అంబులెన్స్ సౌకర్యం కల్పించినాం. గ్రామ ప్రజలు చాలా వృద్ధులు కూడా ఉన్నారు, వాళ్ళకు ఎన్నో రోజుల నుంచి మేము సేవ చేస్తున్నాము. ఎక్కడో ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా ట్రీట్మెంట్ తీసుకొని డబ్బులు వేస్ట్ చేసుకున్నారు. అందుకోసమే మేము ఒక ఆలోచనతోని మేము ఒక మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాం కాబట్టి వాళ్ళకి సేవ చేయాలని ఇంతకుముందు నుంచే చేస్తున్నాం, ఇప్పుడు కూడా చేస్తామని ఒక అంబులెన్స్ కూడా తీసుకున్నాము. ఎందుకంటే అతి త్వరగా హాస్పిటల్ రీచ్ అవ్వడానికి కోసం మా ఊళ్ళో మా గ్రామంలో చాలా అతి పేదలు వారి కోసం మేము సొంత డబ్బులతోనే ఒక అంబులెన్స్ సౌకర్యం చేసినాము. మా ఊరికి దగ్గరలో మాలపల్లె ఉంది, వాళ్ళంతా మా కుటుంబ సభ్యులు. ఇప్పుడు మా తాతల కాంతలు మా కుటుంబ సభ్యులే వాళ్ళు కాబట్టి వాళ్ళు రోజు 2 కిలోమీటర్ సైకిల్ మీద రావడానికి 2-3 యాక్సిడెంట్స్ కూడా అయినాయి. వాళ్ళని చూసి బాధ అనిపించి ఈ వృద్ధులు నీళ్ళు ఎలా తీసుకపోతారో ఎట్లా కష్టమవుతుందని ఒక 3 లాక్స్ పెట్టి మా ఓన్ డబ్బుతో మేము కష్టించే రూపాయల ప్రతి రూపాయి పొదుపు చేసి పేద ప్రజల కోసం 3.5 లాక్స్ పెట్టి ఇక్కడ వాటర్ ప్లాంట్ పెట్టినాం. వాళ్ళ ఇక్కడ ఉన్న 100 ఇల్లు ఉన్నాయి. ఇక్కడ అంత పేద ప్రజలే, అంత వృద్ధులే, పిల్లలందరూ ఇక్కడో సిటీలో ఉంటారు. వాళ్ళ వైద్య సౌకర్యం కష్టమవుతుందని వాళ్ళకి ఇబ్బందులు అవుతున్నాయని ఒక వాటర్ ప్లాంట్ కూడా ఈరోజు మా సొంత డబ్బులతో పెట్టినాం. 12 లక్షలు పెట్టి ఒక అంబులెన్స్ కూడా తీసుకున్నాం. మా సొంత డబ్బులే, ప్రతి ఒక్క రూపాయి మేము పొదుపు చేసుకొని మేము పేద ప్రజల కోసం అంబులెన్స్ కూడా కొన్నాం. దానికి డ్రైవర్ కూడా పెట్టాం. 24/7 గ్రామంలో డ్రైవర్ ఉంటాడు. డ్రైవర్ సాలరీ అన్నీ మేమే ఇస్తాం. వాళ్ళు ఎప్పుడు 24 గంటలు ఎనీ టైం కాల్ చేసినా అంబులెన్స్ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది. హాస్పిటల్ తీసుకపోతే డ్రైవరు పేషెంట్ చూపిస్తాడు, ఇంటికి తీసుకొస్తాడు. ఇదే మేము మా చిన్న కోరిక. Pura Local, your choice for local voice. Pura Local, మీ కోసం మా ఛానల్, మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. Your choice for local voice. Pura Local.